హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ముందుగా డెల్టా న్యూస్ అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు హ్యాపీ పొంగల్. గుంటూరు జిల్లా కొల్లిపల్లిలోని అవుతు రామిరెడ్డి జూనియర్ కళాశాలలో స్త్రీ కళా నిలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన మండల స్థాయి ముగ్గుల పోటీలకు విశేష స్పందన వచ్చింది. సుమారు 150 మంది మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అధిక సంఖ్యలో హాజరైన మహిళలు, వృద్ధులు, చిన్నారులు రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు గుదిబండి చిన వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్, గ్రామ పెద్దలు అవుతు కృష్ణారెడ్డి, స్త్రీ కళా నిలయం అధ్యక్ష కార్యదర్శులు జొన్నల అమ్మిరెడ్డి, బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆరిమండ శివశంకర రెడ్డి, వంగా లక్ష్మారెడ్డి, పిడి శంకర్ రెడ్డి పర్యవేక్షించారు. విజేతలుగా నిలిచిన మహిళలకు రేపు సాయంత్రం జరిగే కార్యక్రమంలో నిర్వాహకులు బహుమతులు అందచేయనున్నారు. ఫ్రెండ్స్, కొల్లిపర మండలానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఒకటి రెండు తర్వాత పోతున్నాం. 1 గంట వరకు టైం ఉంటుంది. 1 గంటతో టైం అయిపోతుంది. పేర్లు నమోదు చేయించుకోవాల్సిన వారు ఇక్కడికి వచ్చి మీ పేరు